ఊరి పక్కకి వెళ్ళే ఓకే కదా పడికిందండి अरे जर गए बाबू నిర్వహించినటువంటి మహాధర్నా తర్వాత గౌరవ మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి శాసనసభ సభ్యులు సభ్యురాళ్ళు అందరం కలిసి గౌరవ రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది। ధర్నాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ అంశాలను అయితే ప్రస్తావించినారో రాష్ట్రంలో కొనుగోళ్లకు సంబంధించి వరి కొనుగోళ్లకు సంబంధించినటువంటి దాని మీద కేంద్రం ఒక స్పష్టమైన విధానంతో రావాలి। సీజన్ ప్రారంభమయ్యేకంటే ముందే ఒక సంవత్సరానికి సరిపడా ఎంత క్వాంటిటీలో ఎంత పరిమాణంలో వాళ్ళు కొనుగోళ్లు చేస్తారో ముందే ప్రకటించాలి। గతంలో యాసంగిలో మాట ఇచ్చి ఇంకా కొనుగోలు పూర్తి చేయనటువంటి సేకరించినటువంటి వరి బియ్యం ఏమైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలి। అదే విధంగా ఈ వానాకాలంలో 62 లక్షల 13 వేల ఎకరాలు సాగైతే ముందు వాళ్ళు పేచిపెట్టి కేంద్రం వాళ్ళు ఇంత సాగైందా అనేటువంటి మాట మాట్లాడి తర్వాత వారం రోజులు గణాంకాలన్నీ చూసుకొని 59 లక్షల సాగైందని అంగీకరించినారు। 59 లక్షలు వాళ్ళు అన్నట్లే అయితే కూడా దాదాపు 1 కోటి 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఇప్పుడు వానాకాలం వస్తుంది। కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనాయి। ఆల్రెడీ నిన్నటికి 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనడం జరిగింది కొనుగోలు కేంద్రాల ద్వారా। మరి ఈ సంవత్సరం వచ్చేటువంటి ఉత్పత్తిమో 1 కోటి 50 లక్షల రమారమి వస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఈ వానాకాలానికి సరిపడా మొత్తం కొనుగోళ్ల కోసం మాట ఇవ్వకుండా కేవలం 59 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల వరి మాత్రమే కొంటామని సెప్టెంబర్ 2వ తారీఖు నాడు వాళ్ళు తెలియజేశారు। ఈ మొత్తానికి ఈ సీజన్ కు సరిపోదు కదా, ఈ తక్కువ పరిమాణం సరిపోదు కదా అనేటువంటి అంశాన్ని కూడా మనం ప్రస్తావించాం। వీటన్నింటిని సమగ్రంగా దృష్టిలో ఉంచుకొని ఒక ఏడాదిలో తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం వరి మీరు ఎంత కొంటారో చెప్తే దాని మేము రెండు సీజన్లకు స్ప్రెడ్ చేసుకొని రైతాంగానికి తెలియజెప్పి అవసరమైన మేరకు యాసంగిలో ఇతర పంటలు వేసే అవకాశాన్ని పరిశీలన చేసి రైతులను ప్రోత్సహిస్తాం। అట్లా కాకుండా నెత్తిన సీజన్ పెట్టి అప్పటికప్పుడు మీరు తేల్చకుండా ఉంటే ఇది రైతులకు శరాఘాతం అవుతుందని చెప్పి చెప్పినటువంటి విషయాలనే మళ్ళీ మెమోరాండంలో పొందుపర్చినాం। ఇవే డిమాండ్లతో గౌరవ గవర్నర్ గారికి మెమోరాండం సమర్పించి మళ్ళీ మౌఖికంగా కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది। వారు తప్పకుండా రైతాంగ అంశాలు ఇవి, ఈ రాష్ట్రం బాగుంది ఇంకా బాగుండాలి, రైతాంగ అంశాలు కాబట్టి ఏ రకమైన గందరగోళం ఉండొద్దని కోరుకుంటున్నాము, కేంద్రానికి మీ విజ్ఞాపనను యథాతథంగా పంపిస్తామని చెప్పి గవర్నర్ గారు కూడా చెప్పడం జరిగింది। వారికి సమయం ఇచ్చి మాకు సమయం ఇచ్చి వారు మెమోరాండం స్వీకరించి విన్నందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు, థ్యాంక్ యూ। మొదటి నుంచి మనం చెప్తున్నటువంటిది ఒకటే విషయం, వాళ్ళు మడతపెట్టి మాట్లాడుతున్నారు, ఇవాళ ధర్నా తర్వాత కూడా వాళ్ళు ఇట్లే మడతపెట్టి మాట్లాడితే కేంద్రము ఇక అంతకంటే దుర్మార్గం అంతకంటే అవివేకం ఉండదు। యాసంగిలో తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ అసలు యాసంగిలో మొత్తం భారతదేశంలో ఒడ్లు పండేదే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అండి, ఇంకెక్కడ పండవు, ఉత్తర భారతదేశంలో అసలే పండవు, చలి ఉంటుంది కాబట్టి యాసంగిలో ఒడ్లు వేయరు, ఉత్తర భారతదేశం ఉన్నదే దక్షిణాన, అది కూడా తెలంగాణ హైయెస్ట్ లార్జెస్ట్ ఏరియా ఉంటుంది, మన దాంట్లో సగానికి ఇటువంటిగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, పండేటువంటి ఒడ్లు కూడా మనకున్నటువంటి వాతావరణ టెంపరేచర్ల కారణంగా ఉష్ణోగ్రతల కారణంగా యాసంగిలో వేయదగినటువంటి ఒడ్లు పండదగినటువంటి ఒడ్లు కేవలం బాయిల్డ్ రైస్గా మాత్రమే పనికొస్తాయి। ఇది వివేకమైనటువంటి వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది,
కేంద్రం కావాలని మర్తబెట్టి మాట్లాడడం దుర్మార్గం. యాసంగిలో పండే ఒడ్లే బాయిల్ రైస్ పనికి వస్తాయి అంటుంటే మేము బాయిల్ రైస్ కొనమని చెప్పినాం కదా అని మాట్లాడుతుంటే అదే మాట యాసంగిలో ఒడ్లు వేయకండి అని రైతాంగం గాని చెప్పండి. మరి కేంద్ర మంత్రి గాని కేంద్ర ప్రభుత్వం గాని ఎందుకు చెప్పాలి మాట? కొంతమంది మీ రాష్ట్ర నాయకులు ఎట్లా మాట్లాడతారు తల తౌక లేకుండా? వేయద్దనేది మీరు మళ్ళీ కొంతమంది వాళ్ళు ఈ తల తౌక లేని మాటలు వద్దనే గందరగోళానికి గురి చేయకుండా మరింత స్పష్టత ఇమ్మనే మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం.